జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి వేల మంది నిరుద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ ప్రాతిపదికన తీసుకుంటానని ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. నేడు రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి పనులు చేస్తున్నటువంటి యువత కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రధానంగా ఈరోజు కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్నటువంటి వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి వివిధ విభాగాల సంబంధంలో పనిచేస్తున్నటువంటి యువత నిరుద్యోగులు రెగ్యులర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాని గారు తక్షణం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు మీరు ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏవైతే కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయో వాటిని అన్ని కూడా మీరు రెగ్యులర్ చేసి వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వీటితో పాటు మీరు కొత్త ఉద్యోగాల కల్పనలో కూడా ఈరోజు మళ్ళీ మీరు ఇచ్చిన హామీని మరిచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన మళ్ళీ ఈరోజు పిలుస్తున్నారు. కాబట్టి ఇది మీరు మాట ఇచ్చి మడం తిప్పడం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తక్షణం ఆంధ్రప్రదేశ్లో యువతకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి యువతకు ఉద్యోగ భద్రతతో రెగ్యులేట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.